కర్మకాండలు నిర్వహించేందుకు వెళ్లిన వ్యక్తులు వరదల్లో చిక్కుకుపోయి ప్రాణాపాయంలో చిక్కుకున్నారు చివరికి స్థానికుల సాయంతో బయటపడ్డారు ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచి ఈ ఘటన గ్రామానికి చెందిన చాగంటి దైవాధీనం రెండు రోజుల క్రితం మృతి చెందగా శనివారం చిన్న కర్మ నిర్వహించేందుకు ఐదుగురు కుటుంబ సభ్యులు పూజారి కలిసి ట్రాక్టర్ పై ఏట్లోని దిబ్బపైకే చేరుకున్నారు కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి అదే ట్రాక్టర్ పై బయలుదేరారు కొంత దూరం వచ్చాక వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో ట్రాక్టర్ ఇంజిన్ ఆగిపోయింది ఆ తర్వాత కూడా నీటి ఉధృతి కొనసాగడంతో ప్రమాదంలో పడినట్టు గుర్తించిన వారందరూ ప్రాణభయంతో కేకలు వేశారు అదే సమయంలో వంతెనపై నుంచి వెళుతున్న వారు గమనించి తాళ్లు తీసుకొచ్చి కిందికి వేసి ఒకరి తర్వాత ఒకరిగా వారిని నిరక్షించారు ట్రాక్టర్ డ్రైవర్ మాత్రమే దానిపై ఉన్నాడు ఈలోగా ప్రవాహం పెరగడంతో ట్రాక్టర్ దాదాపు మునిగిపోయింది అయితే ట్రాక్టర్ కొట్టుకుపోకుండా దాని ఇంజన్కు కు తాడు కట్టి దానిని పైనున్న గ్రామస్థలకు అందించాడు ఆ తర్వాత జేసీబీకి తాళ్లను కట్టి లాగే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది చివరికి జేసీబీని మూనేరు వాగులోకి పంపి ట్రాక్టర్ను బయటకు తీశారు ఈ తతంగం మొత్తం దాదాపు రెండు గంటలు సాగింది దీంతో అంతసేపు వంతెనపై వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది